సైజ్ అనేది ట్యాంక్ పెద్దగా ఉంటుంది కాబట్టి సైజ్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇది రెగ్యులర్గా వచ్చే కాయలకి ఇది డిఫరెన్స్గా ఉంటుంది. సో మనకు ఇలా సేమ్ కాయలు వేస్తేనే మనకి హీట్ అవుతుంది మన వీడియోలో. సో విగార్డ్కి సంబంధించిన హారిజంటల్ గీజర్ స్టీమర్ ప్లస్ దాన్ని కంప్లీట్ ఇద్దాం. సో దీని ఇన్స్టాలేషన్ సంబంధించి గీజర్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారో సంబంధించిన మన వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డులో లింక్ ఇస్తాను, చూడండి. సో కంప్లీట్గా మనం దీంట్లో ఏ కాయలు వాడారు, సో దీన్ని ఎలా ఉంటుంది, దీని ఇన్నర్ వ్యూ ఓవర్ వ్యూ అన్నీ మనం ఒకసారి. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా యూనిట్ అయితే ఇలా ఉంటుంది. మనకు జనరల్గా రెగ్యులర్గా చూసే గీజర్ వచ్చేసి మనం వర్టికల్గా ఫిట్ చేస్తాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఇది హారిజంటల్లో ఫిట్ అవుతుంది. సో బేస్ అనేది మనకు కింద రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక హాట్ వాటర్కి అవుట్లెట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో అలాగే కోల్డ్ వాటర్కి ఇన్లెట్. సో హాట్ వాటర్ జనరల్గా మనకు రెగ్యులర్ చూస్తే ఏంటంటే మనకు కింద రావడం జరుగుతుంది, దీనికి సైడ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 3-స్టార్ రేటింగ్లో మనకు అవైలబుల్ ఉంది, 3-స్టార్ పవర్ రేటింగ్లో ఉంటుంది. సో విగార్డ్ మీకు లోగో అయితే మనకి ఇక్కడ పవర్ రేటింగ్ స్టిక్కర్ అయితే చూడడం జరుగుతుంది. సో స్టీమర్ ప్లస్ 2016 మోడల్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టీమర్ ప్లస్ 15 లీటరు. సో 230 వోల్ట్స్, 50 హెర్ట్జ్. తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకు దీంట్లో పవర్ రేటర్ వచ్చేసి కాయలు వచ్చేసి 2 కిలో వాట్స్. సో 2000 వాట్స్ హీటింగ్ కాయలు అనేది దీంట్లో వాడడం జరిగింది. సో కంప్లీట్గా మనం చూస్తే కనుక ఇది గీజర్ ఇలా ఉంటుంది. సో ఇలా ఫిట్ అవుతుంది మనకు గీజర్ అనేది. సో ఈ పొజిషన్లో ఫిట్ అవుతుంది ఇట్లా. సో ఎక్కడైతే మనకు వర్టికల్ గీజర్ ఫిట్ చేసుకోవడానికి ప్లేస్ తగినంత ఉండదో ఆ ప్లేస్లో మనకు హారిజంటల్ గీజర్ అయితే ఫిట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఏరియాలలో మీకు ఎక్కడైతే వర్టికల్గా ప్లేస్ తక్కువ ఉంటుంది, గీజర్ సఫిషియెంట్గా ప్లేస్ లేదో ఆ ప్లేస్లో మనకి ఇలా హారిజంటల్ గీజర్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ గీజర్ వచ్చేసి మనకు కొంచెం స్కేలింగ్ అయితే ఫామ్ అవుంది, ఎంసీబీ సో థర్మల్ కట్ అనేది ఆపరేట్ అయింది. సో దానికోసం మీ గీజర్ తీసుకురావడం జరిగింది. మనం హీటింగ్ కాయల్ ఓపెన్ చేసి స్కేలింగ్ ఎలా క్లియర్ చేసామో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, కంప్లీట్గా చూడండి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు బాటమ్ సైడ్ సైడ్లో, సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది సైడ్ వ్యూ. ఇది జనరల్గా మనకు రెగ్యులర్ మోడల్ వచ్చేసి బాటమ్ వ్యూ ఉంటుంది. సో ఇది మనకు సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో మనకి ఇలా హీటింగ్ కాయల్ అనేది ఉంటుంది. సో హీటింగ్ కాయలు, సో ఇది వచ్చేసి థర్మల్ కట్, ఇది 4-పోల్ థర్మల్ కట్ అనేది దీంట్లో వాడడం జరిగింది. సో ఇక్కడ మనకు థర్మల్ కట్ ఆపరేట్ అయినప్పుడు కింద స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది మనకు మధ్యలో చూస్తాం కనుక ఇది పైకి రావడం జరుగుతుంది. సో ఇది కిందికి ప్రెస్ చేస్తే మైక్రో స్విచ్ అనేది, సో థర్మల్ కట్ అనేది ఆపరేట్ అవుతుంది. సో దీన్ని మనం కిందికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ రీసెట్ అవుతుంది. సో ఇది మనకు వచ్చేసి ఇది హీటింగ్ కాయిల్ ప్లేట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. కంప్లీట్గా స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత కాయిల్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ కాయిల్ వచ్చేసి మనకు 15, 25, 35, 50, 100, సో అన్ని లీటర్ల వరకు మనకి ఇది కాయల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో కాయల్ అనేది ఇప్పుడు మనం బయటకు తీసి చూద్దాం. సో రెగ్యులర్ కాయల్కి ఈ కాయలకి డిఫరెంట్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. సో మనం చూస్తే కనుక ఇది వచ్చేసి మన హీటింగ్ కాయల్ ఇది. సో హారిజంటల్ గీజర్లో వచ్చే హీటింగ్ కాయల్ చాలా పెద్దగా ఉంటుంది సైజ్ కూడా. సో మనకు రెగ్యులర్గా వచ్చే హీటింగ్ కాయలకి దీనికి డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది రెగ్యులర్గా వచ్చే 2000 వాట్స్, ఇది 2 కిలో వాట్ కాయలు, ట్రయాంగిల్ మోడల్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇది కూడా 2000 వాట్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇది రెగ్యులర్గా వచ్చే కాయలకి ఇది డిఫరెన్స్గా ఉంటుంది. సో మనకు ఇలా సేమ్ కాయలు వేస్తేనే మనకు స్కేలింగ్ అనేది కంప్లీట్గా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫిట్ చేసి మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో రెగ్యులర్గా స్కేలింగ్ అనేది మనం క్లియర్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇన్నర్ ట్యాంక్ ఇది. సో ఇది ఇన్నర్ ట్యాంక్, లోపల కఫ్ వస్తుంది. సో ఇది ఓవర్ వ్యూ కంప్లీట్గా చూస్తే మనకు ఇది హారిజంటల్ గీజర్. సో మీరు హారిజంటల్ గీజర్ ఎలా ఫిట్ చేయాలి, ఇది సంబంధించిన మన వీడియో ఛానల్లో వీడియో కూడా ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇది కంప్లీట్గా హీటింగ్ కాయలు వేసే ముందు ఒకసారి హీటింగ్ కాయలు మనకు క్లీన్ చేసిన తర్వాత కాయిల్ కంటిన్యూటీ అలాగే బాడీ ఏమైనా ఎత్తుందా, షాక్ వస్తుందా కూడా చెక్ చేసిన తర్వాతనే మనం ఇది ఫిట్ అనేది చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.